ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున జరిగినటువంటి ఒక దుర్ఘనమైనటువంటి సంఘటన రమ్య అనేటువంటి ఒక యువతి దారుణమైన హత్యకు గురి చాలా బాధకరమైనటువంటి విషయం ముందుగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే పట్టపగలు కూడాను ఆడవాళ్లు ఒంటరిగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేది నిన్నటి సంఘటనతో ఎంత వాస్తవం అనేది ఈరోజు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మసబూసి మారేడికాయ చేసి లేని చట్టాలను తీసుకొచ్చి ప్రజలను ఒక అపో తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతికాలు పట్టించి రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా అప్పు చేసే పప్పుకూడితో యువత భవిష్యత్తులను కాలరాసినటువంటి ప్రభుత్వం ఈరోజు నిద్ర మేల్కోవాలని చెప్పని మేము ఈ ఈరోజు ఆడబిడ్డల యొక్క మానాలకి వాళ్ళ ప్రాణాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హక్కు ఉందా ఈరోజు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో సారీ వాళ్ళకి రక్షణ ఉందా అని చెప్పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్ష నేతలుగా అయ్యా బాబు రక్షణ కల్పించండి అనేటువంటి ఒక హక్కుతో ప్రశ్నించే వాళ్ళ మీద అన్యాయపు కేసులు పెట్టి అక్రమపు కేసులు పెట్టి ఈరోజు వారి వారిని ఎటువంటి కక్ష సాధింపు చర్యతో మీరు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మీరు మీ మనసాక్షి కలిగి ఆత్మవిమర్శన చేసుకోమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నామండి అసలు మీకు దళితుల మీద ఎందుకండి ఇంత చులకన దళితులకు ఉన్నటువంటి కేసుల్ని మీరు ఎటువంటి అక్రమంగా మీరు వాటిని యూజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది అంబేద్కర్ గారు రేపు దళితులు ఎక్కడ కూడా ఒక చులుకన భావత్వంతో ఉండకూడదు మిగతా అన్ని తో అన్ని క్యాస్టులతో పాటు వాళ్లకు కూడా ఒక సమానమైనటువంటి హక్కు కల్పించాలని దగ్గర దగ్గర పదకొండు మంది దళితులు ఢిల్లీలో వాళ్ళ ఆత్మాహితతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఈరోజు మీ చేతుల్లోకి తీసుకొని ఆ చట్టాన్ని తూట్లు తూట్లు పోచ్చి మీ స్వార్థం కోసం మీరు ఉపయోగించుకున్నంతగా ఈ రోజు దళితులు కూడా ఉపయోగించుకోలే ఉపయోగించుకోలేదు అనేటువంటిది వాస్తవం కాదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రమ్య కుటుంబానికి రక్షణ కల్పించలేనటువంటి మీ అసమర్థతను ఒప్పుకోలేకుండా కన్నీటి తుడుపుగా ఒక పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం మీద ఆ డబ్బులను మీరు విసిరేసి చేతులు దులుపుకొని ఒక నాలుగు సింపతి డైలాగులు చెప్తే మీరు వారికి న్యాయం చేస్తట్టా అని చెప్పని ఈ రోజు ప్రతిపక్ష నేతలుగా మేము ప్రశ్నిస్తున్నామండి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒక అన్నగా మీరు చేసినటువంటి మీ నిస్సాయితమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధముగా ఆ బిడ్డలకు ఒక ఆదరణమైన పలుకులు పలకటానికి వాళ్ళని పలకరించడానికి వెళ్తే ఎటువంటి కేసులు పెట్టి నాన్ బెయిల్ కేసులు పెట్టడానికి మీకు కొంచెం బుద్ధి ఉందా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఏం చెప్పారండి మీ గబ్బునోళ్ళు నిండు అసెంబ్లీలో ఈరోజు దిశ చట్టం వస్తుంది జస్ట్ ఫోర్టీన్ డేస్ లో ఒక ప్రత్యేకమైన విచారణ పెట్టి ట్వంటీ వన్ డేస్ లో కేసును క్లోజ్ చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారంగా అత్యాచారంగా ఒక ఆ జరిగింది అని ప్రూవ్ అయిందంటే ఖచ్చితమైన ఆధారాలు జరిగినాయి అంటే దోషులకి ఇరవై ఒక్క రోజుల్లో మరణశిక్ష విధిస్తాము అని చెప్పని మీరు ప్రగతాలు పలికారే రోజు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఏం చెప్పారండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఈ చట్ట ప్రకారం సోషల్ మీడియాలో కానీ మరి ఈమెయిల్స్ లో కానీ డిజిటల్ మీడియాలో కానీ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు మొట్టమొదటిసారి తప్పు చేస్తే గనక వాళ్ళకి రెండేళ్లు జైలు శిక్ష రెండోసారి కూడా వాళ్ళు అదే తప్పు చేశారంటే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పని కళ్ళబొల్లి మాటలు పెట్టారు ఈరోజు మీ అన్నారైలు ఒక న్యాయవాదులని లేకుండా ఉన్నత స్థానాల్లో ఉన్నవారని లేకుండా అమరావతి ఆడబిడ్డలని లేకుండా ఈరోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్న లేడీస్ మీద ఎటువంటి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఇటువంటి వారికి మీ దిశ చట్టం వర్తించదా అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఎక్కడ నిద్రపోతుందండి మీ దిశ చట్టం ఈ రోజు ప్రశ్నించే అధికారం మాకు ఉంది కాబట్టి ఆదరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అటువంటి వచ్చిన వారి మీద ఈ రోజు మీరు ఎటువంటి నీచమైన పరిపాలన రక్షక వ్యవస్థను మీ చేతుల్లోకి తీసుకొని మీరు చెప్పినటువంటి కీబోర్బల లాగా మీరు ఆడిస్తూ సంబంధం లేని నాన్ బైలబుల్ కేసులు పెట్టడం ఎంత వరకు సమ్మం ఈ రోజు రాష్ట్ర ప్రజలు మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారనేది తెలుసుకోండి పోలీసులు చేసేటువంటి అన్యాయమైనటువంటి చర్యలను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద లేదా ముఖ్యమంత్రి గారు రోజు ఒక్కసారి మీరు మనస్సాక్షి కలిగి మీరు పరిపాలన చేయమని మేము ఈ రోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి నిన్న రమ్య కేసులో కూడా ఇరవై నాలుగు గంటల్లోపే నేరస్తుడిని పట్టుకొని ఎవరైతే ఆ నేరస్తుడు ఉన్నాడో అతన్ని కనిపెట్టి పట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి మరి మనం చూస్తూ ఉంటే నిన్న లోకేష్ గారు వెళ్ళి పరామర్శకు హాస్పిటల్ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ దగ్గర ఆ బాడీని కదలయకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి పరిస్థితి మనందరూ రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించారు దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరం కూడా బాధపడతా ఉన్నాం రమ్య ఘటనే కాదు ఏ మహిళను కూడా ఆ విధంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుడిని పట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి వారిని శిక్షించేటువంటిది ఉండాలి అలా కాకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మానవత్వంతో మరి నేరస్తులు అరెస్ట్ చేసిందే కాకుండా మరి వాళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తుంటే అది కూడా నేరంలాగా పది లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు దాన్ని చేతులు దులుపుకోవడం అనరు మానవత్వం అంటారు మరి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైనా దళితులుగా పుట్టాలా అని అనుకుంటారా అని అడిగారు మరి ఆయన మనసులో మాట చెప్పారు ఎప్పుడూ కూడా ఆ మాట అన్నాను దళితుల్ని ఆ విధంగా మాట్లాడినందుకు ఏ రోజు ఒక పశ్చాత్తాపం ప్రకటించిందే లేదు మరి ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు దళితులు స్నానం కూడా చేయరు మురికిగా ఉంటారు అశుభ్రంగా ఉంటారు అని చెప్పి మాట్లాడితే మరి ఆ రోజు ఏ విధమైన దళితుల్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఆ మంత్రి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ముఖ్యంగా దళిత గిరిజన మహిళలకు ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరి ఈరోజు మహిళలకు సంబంధించి అన్ని నామినేటెడ్ పదవులతో యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అవకాశం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఎవరైనా ఏ నేరం చేసినటువంటి వ్యక్తినైనా వారిని తప్పించండి అని కానీ వారిని ఆ నేరం చేసినటువంటి వాళ్ళను వదిలివేయండి అని కానీ ఎక్కడా కూడా చేసినటువంటి దాఖలాలు ఈ ఈ రెండు సంవత్సరాల్లో జరగలేదు మరి ఒక మహిళ ఎంఆర్ఓను పట్టుకుని కొట్టిన వాళ్ళ ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి శిక్ష వేశారు అన్నది ఒకసారి ఆలోచించిన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది వారు మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏ స్థాయిలో ఉంది అన్నది ఆ సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఈరోజు మానవత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మతం అందుకే ఈరోజు కుటుంబాల్లో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు తల్లుల్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఒక మానవత్వంతో సాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురద చల్లాలి అని శవరాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా ప్రతిపక్షం వారికి కోరుకుంటూ ఉన్నాం ఈరోజు దిశ చట్టం అన్నది ప్రచారానికి ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రచారం కోసం కల్పిస్తే మీరు మీరు ఏమాత్రం మహిళలకు సంబంధించి ఏమేమి మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పాలని మరి ఎవరైతే ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు మరి మరి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వారు దిగిపోయే టైంకి ఒక సంవత్సరంలోనే అరవై రెండు మంది ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరిగితే మరి గ గడిచిన రెండు సంవత్సరాల్లో అరవై ఒక్క శాతం అంటే యాభై శాతం ఎస్సీల మీద హత్యలు తగ్గిపోయాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గౌరవంతో ఎస్సీ ఎస్టీలు మరి గౌరవం ముఖ్యమంత్రి గారి పాలనలో మేమందరం కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాం మరి అసలు మా జాతిలోనే పుట్టాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ముసలి కన్నీరు కారుస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అన్నది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళు ఈరోజు దళితుల మీద ఈ ఈ యొక్క జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని ఇటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దయచేసి మహిళా భద్రత మీద ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చలించిపోయి వారే ద వారే స్వయంగా దాని యొక్క వివరాలు కనుక్కొని దానికి ఆ సంఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి మీ పాలనలో మరి మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఉంది ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు మీరు తీసుకున్నారు అన్నది ప్రజలు అప్పుడు చూస్తూ ఉన్నారు మరి ఎక్కడా కూడా ఏ ఘటన జరిగినా ఒక్క పైసా కూడా మానవత్వంతో ఒక్క రూపాయి కూడా సాయం చేయనటువంటి మీరు ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సాయాన్ని కూడా మరి దాన్ని కూడా రాజకీయంగా ఒక వ్యంగ్యా ధోరణిలో మాట్లాడడం అన్నది నిజంగా బాధాకరం మరి అంతేకాకుండా మరి మహిళలు ఎవరైతే మరి ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఉన్నారో సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అపరిచితులు మీకు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా మనకు బెదిరింపు కానీ బెదిరింపు ధోరణిలో మనకు చెప్తున్నప్పుడు మనం తల్లిదండ్రులకు కానీ మన చెప్పలేకపోతే కనీసం ఈ దిశ యాప్ ఉపయోగించుకొని మనకు పోలీస్ స్టేషన్కు సమా సమాచారం అందించినా కానీ మీకు వెంటనే పోలీసులు సాయం అందిస్తారని కూడా తెలియజేస్తూ మరి దయచేసి నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సాయం చేయడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు అడ్డుపెట్టుకొని దాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాను